నేను ఫీల్డ్ లో ఉన్నా కూడా కొంచెం మందిని పలకరించాలంటే ఇబ్బంది ఫీల్ అవుతాను అంటే వాళ్ళు సెలబ్రిటీలు ఫీల్ అవుతాను ఉన్నా ఇప్పటికి నాకు ఆ భావన ఉంది. లేకపోతే రాకేష్ అనే వ్యక్తి ఇంత మంది పరిచయం ఉంది, ఏ ఒక్క సినిమా ఆఫీస్కి వెళ్ళి నాకు సినిమా ఇవ్వండి అని ఈ రోజుకి అడగలేదన్న, దైవ సాక్షిగా అడగలేదు. దాన్ని వాళ్ళు ఇంకొక రకంగా అనుకోవచ్చు, పొగరు అనుకోవచ్చు. అవును అనుకోవచ్చు. నాకు నా కెరియర్లో నాకు చాలా మంది పరిచయం ఉన్నారు అన్న. ఎందుకుంటారు చిన్న చిన్న పరిచయాలకి ఎంతమంది ఉంటారు అంటే, నాకు మంచి మంచి డైరెక్టర్స్ పరిచయం ఉన్నారు, ఎప్పుడు అడగలే. అట్లాంటిది ఆ అమ్మాయిని చూసేసరికి, అమ్మాయి కూడా సార్ కానీ ఎక్కడ ఇంచొత్తు కూడా నేను అది నేను ఇది అని ఒక చద్ది తెచ్చుకునేది పాపం. ఒక బాక్స్లు తనే తెచ్చుకుని తనే తినేది, జబర్దస్త్ సెట్లు చూస్తూ ఉండేవాడిని. అమ్మాయి ఏంటి అంటే ఒక రూపాయి పెట్టడానికి కూడా ఒక 100 సార్లు ఆలోచించేటువంటి జ్ఞానం ఉంది అమ్మాయికి. రూపాయి విలువ తెలుసు అనుకున్నా. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఎలా క్లోజ్ అంటే నా వర్క్ని తను షేర్ చేసుకొని తన మీద భారం వేసి నేను మిగతా పనులు చేసుకునేంత వరకు వెళ్ళిపోయా తెలియకుండానే. తెలియకుండానే మా ఇంట్లోకి రావడం ఆ అమ్మాయి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఫస్ట్ భయపడ్డారు, సినిమా ఇండస్ట్రీ అమ్మాయి భావన ఉందన్న, భావన ఉండిపోయింది. ఒక రూమ్ ఇవ్వాలన్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వను అని, ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా అరే ఆ అమ్మాయి కూడా ఇందులోనే ఉంది కదా అనేసరికి వాళ్ళ భావన. నేను అనుకున్నా కొడుకు ఇందులో ఉండొచ్చు తినొచ్చు, మన ఇండస్ట్రీలో ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీలో అమ్మాయి మనం ఇంట్లో ఉండకూడదు, తప్పులేచ్చాలి అదేం కాదని చెప్పేసి బలమైన నిర్ణయం ఒకరోజు తీసుకున్న నిర్ణయం అన్న. అది తప్పో రైట్ అది భగవంతుడు అంటే, ఒక ఆలోచన మనకు ఒక స్తబ్దత ఉన్నప్పుడు వస్తుంది, అది నాకు టక్కున వచ్చింది. ఇన్ని సంవత్సరాలు నేను పెళ్ళి వద్దని ఎవరికైతే చెప్పానో వాళ్ళు అమ్మ నా బుద్ధులు తిట్టారు, ఇది వాస్తవం. ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు చెప్పేసి. మా వయసులో అయిపోయినాయి, మా ఇది అయిపోయింది మాత్రం చక్కగా. జీవితంలో మనం ఒకటి అనుకుంటామన్న, అది ఆల్రెడీ ఒకటి రాసేసి ఉన్నాడన్న ఆయన, అది జరిగిపోయింది సడన్గా. అంతే అతను నా లైఫ్లోకి వచ్చాక నుంచి నేను తన వాల్యూ తెలిసినప్పటి నుంచి నేను లవ్ చేయడం స్టార్ట్ చేసి. మీరు అడిగారు చూడు, మీరు ఎప్పుడు లవ్ చేయడం స్టార్ట్ చే ఎప్పుడు లవ్ చేశారంటే, మనకి మన చుట్టూ ఉన్న వ్యక్తులు విలువ తెలియడానికి ఒక సందర్భం వస్తుంది అన్న, ఒక టైం పడుతుంది. కరెక్ట్, భలే చెప్పావు ఇది. అది అది ఎందుకో తెలియదు, అది వచ్చినప్పుడు మనం రిలీజ్ అవ్వాలి. అప్పటి నుంచి వాళ్ళని లవ్ చేయాలి. నేను అట్లా సుజాతని ఆ సందర్భం వచ్చినప్పటి నుంచి లవ్ చేయడం స్టార్ట్ చేశాను. సో కేరింగ్ తీసుకోవడం కానీ, ఏ అంటే ఒక అబ్బాయి ఆడపిల్లకి ఏమి ఇవ్వాలి అంటే టైం ఇవ్వాలి, ఏవో ఉంటాయి బయటికి తిప్పడాలి. ఎప్పుడు ఏమి తిప్పలేదు ఏమీ చేయలేదు, నన్ను నా అలా బతికినిస్తుంది అన్న, నా పుస్తకాలు ఏదో నన్ను చదువుకొనిస్తుంది అంటే, నా ఉన్నాయి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఉన్నాయి, కొన్ని చేయాలి, కొన్ని మాత్రమే చేయాలి, మిగతా ఏవి పడితే వాటి జోలికి వెళ్ళకూడదు. నాకేదొచ్చో అది నేను గర్వంగా చేస్తాను, నాకు ఏది రాదో తీసుకెళ్ళి లాక్కీలు నుంచోబెట్టినా నాకు చేయలేను, అదొకటి ఉంది నాలో. పెళ్ళయ్యాక కూడా, పెళ్ళి కాకముందు అమ్మాయిలు ఒక రకంగా ఉంటారని తెలుసు, పెళ్ళయ్యాక మారిపోతారు, ఏ అమ్మాయినా మారుతుంది తెచ్చు. అలాంటిది అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటినే తన ఇంటిగా అనుకుని నా వాళ్ళని సొంత వాళ్ళు అనేసుకొని ఇప్పుడు నాకన్నా ఎక్కువ ప్రేసి ప్రయట్టి మా ఇంట్లో ఆ అమ్మాయికే ఉంటుంది, అంత బాగా చూసుకుంటారు. తెలుసు నాకు అన్ని చెప్పింది అసలుకి వాళ్ళు ఏంటనే మనం ఏంటో అందరం ఒకటే ఆ ఫీలింగ్. అంటే నీకు దానికి రావడానికి చాలా కష్టపడి ఉండాలి లైఫ్లో, చిన్నప్పటి నుంచి అనుభవించి ఉండాలి, తెలియాలండి దాని గురించి, తెలియాలి ఆ విలువలు. నీకు పుస్తకం చదివితేనే కదా దానిలో మ్యాటర్ తెలుస్తుంది. ఇదే అమ్మాయి జీవితం చదివింది, జీవితాన్ని చదివచ్చింది, ముందే మనకంటే కష్టాలు ఎక్కువ చూసి వచ్చింది. అందుకని మీరు చెప్పే ఏ కూడా అసలు అమ్మాయికి కష్టమే కాదు, చాలా ఇష్టం అమ్మాయికి. అందుకని మీరు అంత ఓన్ అయ్యారు.